వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ విచారణ మొదలైంది. కడప సెంట్రల్ జైలు ప్రభుత్వ గెస్ట్ హౌస్ వేదికగా విచారణ ప్రారంభమైంది. కడప సెంట్రల్ జైలులోని అతిథి గృహానికి ఆరుగురు సభ్యులతో కూడిన సిబిఐ అధికారుల బృందం ఆదివారం చేరుకుని విచారణ చేపట్టారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితులైన కొంతమంది కీలక వ్యక్తులను విచారించే అవకాశాలున్నాయి. ఇప్పటికే వివేకానంద డ్రైవర్ను పలుమార్లు విచారించిన సిబిఐ దర్యాప్తు బృందం ఇవాళ మరోమారు మాజీ డ్రైవర్ దస్తగిరిని విచారిస్తోంది. వైఎస్ వివేక హత్య కేసులో విచారణ మళ్లీ మొదలైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణారెడ్డి అందిస్తారు. రమణారెడ్డి, మధుశ్వేత, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నేత వివేకానంద హత్య కేసుకు సంబంధించి ఆ సుదీర్ఘ కాలం విరామం తర్వాత కూడా మళ్లీ సిబిఐ విచారణ మొదలైంది. కడప కేంద్ర కారాగారంలోని గెస్ట్ హౌస్ వేదికకు కూడా ఈ విచారణ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ అలాగే వివేక పిఏ కృష్ణారెడ్డి అలాగే వంట మనిషి రంగయ్యలు పలుదపాలుగా సిబిఐ విచారించినటువంటి నేపథ్యం ఉంది. పూర్తిగా 2000 మంది పైచిలుకు నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి ఇప్పటికీ సిబిఐ నేరుగా విచారించి ఈ విచారణ భాగంగా కడపకు సంబంధించినటువంటి ఎంపీ అవినాష్ వారి బంధువులు అలాగే జగన్ సంబంధించి సునీత వారి సత్యమైన అందరినీ కూడా ఇప్పటికే విచారించినటువంటి క్రమం ఉంది. దాదాపుగా ఈ సిబిఐ విచారణ విషయానికి వస్తే దాదాపుగా 6 నెలల విరామం తీసుకొని కడపకు కేంద్ర కారాగారం సంబంధించినటువంటి ఆ స్థలంలో విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మార్నింగ్ మొదలైనటువంటి ఈ విచారణకు సంబంధించి ఎవరెవరిని ఇందులో దోషులుగా నిలబెడతారో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికే పలు దఫాలుగా ప్రారంభమైనటువంటి మందలు కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి కారణాల వల్ల కూడా ఈ సిబిఐ విచారణ దఫాలుగా వాయిదా పడతా రావడం మరి ఈ రోజు ఉదయం కడప కేంద్రాగారం వేదికగా చేసుకున్నటువంటి ఈ విచారణలో పూర్తిగా కూడా చాలా కీలకమైనటువంటి పరిణామం చేసుకుంటాయి అన్నటువంటి ఆ సమాచారం అయితే ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు కూడా సిబిఐ ఈ దఫా విచారణ చాలా వేగవంతంగా చేసేటువంటి ప్రక్రియ అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికే వివేక కూతురు ఏవైతే ఉన్నారో డాక్టర్ సునీత ఫిర్యాదు మేరకు హైకోర్టు డైరెక్షన్ లో ఈ విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పుట్టిన సునీత పనులు భగవంతం కాలే మాకు తగు న్యాయం జరగలేదంటూ కూడా మీడియా ముందు వాపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా సిబిఐ మళ్లీ రంగానికి దిగింది. ఇప్పుడు కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పులివెందుల మండలం అలాగే పులివెందుల పరిసర ప్రాంతాల్లో వివేక చివరి రోజు ఏదైతే హత్యకు గావింపబడ్డటువంటి చివరి రోజు ఎక్కడైతే తిరిగారు ఏ వ్యక్తులకు కూడా ఆయన ఫోన్ ద్వారా సంభాషించారు ఆ ఫోన్ కాంటాక్ట్స్ డీటెయిల్స్ కి సంబంధించినటువంటి ఆ లిస్టును కూడా ఇప్పటికే కడప జిల్లా పోలీసుల ద్వారా సిబిఐకి ప్రొవైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా కూడా విచారణ మరింత వేగవంతమైనటువంటి ఆ పరిస్థితి చాలా స్పష్టంగా కూడా కనబడతా ఉంది. దాదాపు ఇప్పటి వరకు కేంద్ర కారాగారానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే అక్కడ వేదికగా చేసుకున్నటువంటి సిబిఐ అధికారులు 6 బృందం ఈ 6 బృందం పలు దఫాలుగా కూడా విచారణ చేస్తూ వస్తున్నారు. వీరిలో ఒక విచారణ సిఐఎస్ఐ ర్యాంకు సభ్యులు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. దాదాపు ఈ సిబిఐ విచారణకు వస్తే ఇప్పటి వరకు సిబిఐకి సంబంధించినటువంటి లిస్ట్ లో పులివెందుల ప్రాంతంలోని పలువురు నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి గతంలో కేసులు నమోదు కాబట్టినటువంటి వ్యక్తులు వారి వివరాలను కూడా ఈ రోజు సేకరిస్తున్నారన్నటువంటి ఆ సమాచారం ఉంది. తదనంతరం పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుంటే వేచి చూడాల్సిందే మొదటి. ఓకే రమణారెడ్డి, థ్యాంక్ యూ.